పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నెలకొన్న ఉద్రిక్తతను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుతో పోలీసులు విడివిడిగా సమావేశమయ్యారు. బహిరంగ చర్చను నిలిపివేయాలని ఈ సందర్భంగా నేతలను వారు కోరారు. వెంకటరామన్నగూడెంలో చర్చల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లను పోలీసులు తొలగించారు. అభివృద్ధిపై చర్చకు అటు టీడీపీ ఇటు బీజేపీ సై అనడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక చర్చల్లో పాల్గొనేందుకు వెంకటరామన్నగూడెం చేరుకున్న జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావును తాడేపల్లిగూడెంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం మండలంలో కానీ ఎక్కడా కూడా సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి కూడా అనుమతులు ఇవ్వలేదు. ఏదైనా జరిగితే అడ్డుకుంటాం అటువంటిది, ఎవరిని కూడా రోడ్ల మీదకి వచ్చే ప్రసక్తి ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా హౌస్ అరెస్ట్లు ఇప్పటివరకు కోఆపరేట్ చేయమని చెప్పని అడిగాము. తర్వాత దాని సమయానుకూలకంగా దాన్ని బట్టి మేము చేస్తాము. ఎక్కడా కూడా ఇంతవరకు హౌస్ అరెస్టులు జరగలేదు. సమయాన్ని బట్టి మేము దాన్ని బట్టి చేస్తాము. మామూలుగా పోలీసులు మనం శాంతి భద్రతల దృష్ట్యా బహిరంగ చర్చలకి ఎక్కడా కూడా అలౌ చేయట్లేదు కాబట్టి మా ముందు జాగ్రత్తగా మేము ఫోర్స్ని డిప్లాయ్ చేయటం జరిగింది. వైద్య సేవలకు సుదూరంగా ఉండటం, ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుంటూరు కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాకినాడ కానీ పేషెంట్ షిఫ్ట్ చేసే పరిస్థితి, కనీసం ఏలూరుకైనా మెడికల్ కాలేజ్ ఇచ్చారు కానీ తాడేపల్లిలో మెడికల్ కాలేజీ సాధన కోసం ఈ తాడేపల్లిగూడెం నుంచి నెగ్గిన నువ్వు, ఇవాళ చర్చకిని పిలిచిన మీరు ఏదైనా ఒక పాత్ర పోషించారా? దానికోసం ఏమైనా ప్రయత్నం చేశారా? ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నీ అభివృద్ధి కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ రకమైన ప్రయత్నం అయినా ఉందా? ఇవన్నిటికీ కూడా